సాధిద్దాం. చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా జేప్లాన్ చేయండి. ఈ నెల 29న జరిగే సడక్ బంధులు జేప్లాన్ చేయండి. ఈ నెల 29న జరిగే సడక్ బంధులు డివిజన్ కావాలని చేస్తున్న నిరాహార దీక్షలకు మద్దతుగా ఆగ్రం గ్రామం నుండి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందడానికి ఇచ్చేసిన కన్వీనర్ అంజన గారు, అంద అశోక్ గారు, రవివీర్ గారు అందరూ ఈ నెల 29న సడక్ బంద్ను విజయవంతం చేసి చేర్యాల రెవెన్యూ డివిజన్ను ఈ అసెంబ్లీ ఎలక్షన్ లోపే సాధించి రాబోయే తరాలకు చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గంగా చూడాలని ఈ ప్రాంత ఆకాంక్ష. కాబట్టి చేర్యాల రెవెన్యూ డివిజన్ 29 సడక్ బంద్ను అన్ని వర్గాలు అన్ని పార్టీలు కలిసి విజయవంతం చేయగలరని ఆగ్రహం గ్రామం తరఫున కోరుకుంటున్నాం. కేంద్రంగా నిరాదీక్ష కొనసాగుతుంది. దానికి అనుగుణంగానే మరి ఈరోజు ఈ నెల 29వ తారీఖున సడక్ బంద్ విజయవంతం చేయాలని మరి గ్రామంలోని అన్ని పార్టీలకు అతీతంగా అన్ని గ్రామ పార్టీల నాయకులు కలిసి ఈరోజు 29న జరిగే చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు సడక్ బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. డివిజన్ సాధించే క్రమంలో ఈ 14 రోజులు నడుస్తున్న నిరవర దీక్ష సందర్భంగా మరియు తర్వాత 29వ సడక్ బంద్ గురించి ఆక్నూరు గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ విధంగానైనా మనం చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం అందరం కలిసికట్టుగా పార్టీల జెండాలు పక్కకు పెట్టి చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు మనం అందరం కృషి చేయాలని నేను మనవి చేస్తున్నాను. చేర్యాల మద్దూరు దూల్మిట్ట కుమరవెల్లి మండలాలను కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడేయాలని జేఏసి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ అంశాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మరి ఈ ప్రాంతం అస్తిత్వం కోసం ఈ ప్రాంతంకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఒక రెండు మండలాలను రెవెన్యూ పరంగా ఉష్ణబాద్కు రెండు మండలాలను సిద్దిపేటకు ప్రాంతంగా డివిజన్ పరంగా విడదీసి ఈ ప్రాంతాన్ని తీవ్రమైనటువంటి నష్టపోగొట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాలూకాగా ఉన్నటువంటి చేర్యాల మరియు గతంలో నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి చేర్యాల కనుమరుగు అయిపోతూ ఒక చిన్న మండలంగా కుదించబడి చేర్యాల ప్రాంతానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకపోవడం, హైకమాండ్ దృష్టికి వీళ్ళు స్థానిక నాయకులు తీసుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడో చిన్న మండలాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తూ ఉన్నారు. ఇది ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి చేర్యాలను ఎందుకు రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తలేరో ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ఉద్యమాలు చేస్తున్నా కనీసం నోరు మెదపకపోవడం, కనీసం స్థానిక ఎమ్మెల్యే ముత్తరెడ్డి యాదగిరెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడకపోవడం ఇది విడ్డూరంగా ఉంది. ఈ ప్రాంత ఓట్లతోటి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ముత్తరెడ్డి యాదగిరెడ్డి కనీసం ముఖ్యమంత్రిని ఒప్పియకపోవడం ఇది సబబు కాదని మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మరియు ఈ రోజుకు 14వ రోజుకు దీక్షలు చేరుకున్నాయి రెవెన్యూ డివిజన్ సాధన కోసం. మరియు ఈ నెల 29న సడక్ బంద్కు పిలుపునిచ్చాం. ఎక్కడి నుంచి వెళ్ళంటే మనం ముస్తాల గ్రామం నుంచి వెళ్ళి చేర్యాల టౌన్ నుంచి వెళ్ళి మరిముచ్చాల గ్రామం వరకు సడక్ బంద్కు పిలుపునిచ్చాం. ఈ సడక్ బంద్ కార్యక్రమానికి ఆగ్నూర్ గ్రామం నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో ప్రజలు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ హాజరై మన ఆకాంక్షను, మన కోరికను, మన రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు కూడా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-896-07. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.